జగిత్యాల జిల్లాలో మిషన్ భగీరథ డబుల్ బెడ్రూమ్ పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా 24 గంటలు నీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్ వల్ల ప్రతి గ్రామానికి నీరు అందించేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. అది గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ వారీగా మీరు చూసుకోవాలి. దీన్ని ఇన్ ఎడిషన్ టు దిస్ గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు గ్రామాల్లో తిరుగుతారు కాబట్టి బల్క్ వాటర్ సప్లై ఏమవుతుంది, ఈ పైప్ లైన్ తోపు మొత్తంగా నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తున్నారో ఓహెచ్ఎస్ఆర్ నుంచి ఓవర్ హెడ్ సబ్ రిజర్వాయర్ నుంచి ఇస్తున్నారో అక్కడికి వచ్చేస్తుంది. దట్ ఈస్ బల్క్ వాటర్. ఇంటి ఇంటికి ట్యాప్ వాటర్ అంటే మీరు పైప్ లైన్ వేసిన తర్వాత ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ట్యాప్ వాటర్ పై జూన్ రావాలి. జూన్ అని ఏం అవసరం లేదు, మీరు రేపు పూర్తి చేస్తే రేపు వచ్చేస్తుంది. బికాజ్ ఈ 10-15 డేస్లో టోటల్గా మనకు బల్క్ వాటర్ అవ్వటానికి అవకాశం ఉంది. ఆల్రెడీ పై అక్కడ పంప్స్ కూడా ఎరెక్షన్ అయినాయి. అండ్ వన్ బై వన్ విలేజెస్ టెస్ట్ జరుగుతూ ఉంది. ఇట్స్ ఆల్ గ్రావిటీ, నో నీడ్ ఆఫ్ ఎనీ పంప్ ఎనీ మోటార్. ఇట్స్ ఫుల్ గ్రావిటీ ఫ్రమ్ దబ్బా టు 345 విలేజెస్, అగ్రహారం టు 120 విలేజెస్. తన ప్రియురాలిని వేధిస్తున్నాడు.